Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మార్గదర్శి కేసులో రామోజీరావుకు నోటీసులు. మార్గదర్శి కేసులో రామోజీరావుకు ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టులో ఈ కేసుపై సోమవారం విచారణ జరిగింది. కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తరపున వికాస్ సింగ్ వాదనలు వినిపించారు. పిటిషన్లో లేవనెచ్చిన అంశాలకు 4 వారాల్లో సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించినట్లు పిటిషనర్ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ఈ విషయంపై ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, మార్గదర్శి కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై రామోజీరావుకు ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. మార్గదర్శిలో చేసింది నేరమా కాదా అనే విషయంపై వాదనలు కొనసాగనున్నాయి. ఏపీ ప్రభుత్వం మార్గదర్శి కేసులో ప్రధాన పాత్ర పోషించబోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రులు కూడా మార్గదర్శి కేసులో పిటిషన్ దాఖలు చేయాలని కోరడం జరిగింది. 2 నెలలు అవుతున్న తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఒకలా దాఖలు చేయలేదు. కేసీఆర్ చెప్పిన తర్వాత కూడా 2 నెలల నుంచి పిటిషన్ దాఖలు చేయడం ఎందుకు ఆలస్యమైందో అర్థం కావడం లేదు. మార్గదర్శి కేసులో రామోజీరావు కూడా సుప్రీంలో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఖాతాదారుల నుంచి డిపాజిట్లు ఎంతోమంది తీసుకుంటున్నారు, వారిని ఒక విధంగా రామోజీరావును ఒక విధంగా చూడొద్దని కోర్టును కోరడం జరిగింది. డిపాజిట్లు తీసుకోవడం నేరమా కాదా అనేది మాత్రమే కోర్టును అడుగుతున్నాం. ఎవరెవరు డిపాజిట్లు చేశారో వారి పేర్లు కూడా అన్ని నా దగ్గర ఉన్నాయి అని పిటిషనర్ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు.